హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారు, లాస్ట్ ఇయర్ కూడా అడిగారు, సో వీడియో చేయలేకపోయాను. అదేంటంటే అన్న, యావరేజ్ స్టూడెంట్కి జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ బెటరా లేదంటే అటానమస్ కాలేజెస్ బెటరా అని. సో గైస్, ఇక్కడ ఈ క్వశ్చన్ వేసే ముందు మీకు తెలిసి ఉండాలి, జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే జేఎన్టీయూ వాళ్ళు పేపర్స్ కరెక్షన్ కానీ, జేఎన్టీయూ వాళ్ళు మీకు పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అండ్ అటానమస్ కాలేజెస్ అంటే అది కూడా జేఎన్టీయూస్ కిందనే ఉంటుంది, కాకపోతే వాళ్ళ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. అంటే వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది అండ్ వాళ్ళ షెడ్యూల్స్ వేరే ఉంటాయి. అంటే యూనివర్సిటీ షెడ్యూల్స్ కాకుండా వాళ్ళు ఎప్పుడైనా కాలేజ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎండ్ చేసుకోవచ్చు, ఒక టైం పీరియడ్లో ఉంటుంది. ప్లస్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ప్లస్ వాళ్ళే వాళ్ళ స్టూడెంట్స్కి క్వశ్చన్స్ పేపరు తయారు చేసి ఇస్తారు. అంటే ఆ కాలేజ్ వాళ్ళు ఇవ్వరు, వేరే వాళ్ళకి ఇచ్చి క్వశ్చన్ పేపర్ తయారు చేయించి ఒక 4-5 సెట్స్ ఇచ్చి అందులో ఒక సెట్ ఫైనలైజ్ చేసి వాళ్ళ స్టూడెంట్స్కి ఇస్తారన్నట్టు. అంటే జేఎన్టీయూతో సంబంధం లేకుండా వాళ్ళ కాలేజ్ కార్యకలాపాలన్నీ వాళ్ళే చేసుకోవడం అటానమస్ అంటారు. సో గైజ్, ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ ఇప్పుడు ఎందులో సరిగ్గా చేయగలడు అంటే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, అంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్. సపోజ్ మీరు జేఎన్టీయూ కాలేజ్ తీసుకున్నట్లయితే అటానమస్ కాకుండా మీకు 35,000 నుంచి 70,000 మధ్యలో ఉన్నాయి అనుకుందాం, రైట్? 70-90 తర్వాతనే అటానమస్ అనే స్టేటస్ అనేది వాళ్ళకు వస్తుంది, రైట్? కాబట్టి ఆ మనీ మీరు పే చేయగలుగుతారు అనుకుంటే జేఎన్టీయూ, అంటే చేయగలుగుతారు అనుకుంటే జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. ఒకవేళ అంతకంటే ఎక్కువైనా పే చేయగలుగుతారు అంటే అటానమస్ కాలేజ్ జాయిన్ అవుతారు. సో ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ పాస్ అవుతాడా లేదా అనేది చెప్పాలి అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, నువ్వు చదవగలుగుతావా లేదా అనేది. ఇంకోటి ఏంటంటే జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో చిన్న కాలేజ్ ఉంటాయి, పెద్ద కాలేజ్ ఉంటాయి. ఒక్కోసారి ఆ కాలేజ్ అటానమస్కి కూడా అప్లై చేసుకోకపోవచ్చు, బట్ మీరు జాయిన్ అయిన తర్వాత కూడా అటానమస్ అవ్వచ్చు, రైట్? అటానమస్ అనేది కాలేజ్ స్టేటస్ వాళ్ళు పెంచుకోవడానికి దానికోసం ట్రై చేస్తూనే ఉంటారు. నాట్ ఓన్లీ నార్మల్ కాలేజ్, ప్రతి కాలేజ్ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ని పెంచుకొని అటానమస్కి ట్రై చేస్తూ ఉంటారు. అటానమస్ ఎప్పుడవుతుంది? సో సర్టెన్ రికార్డ్స్ ఉంటాయి, అంటే అన్నిట్లో మంచిగా రికార్డ్ ఉండాలి. అంటే ప్రతి స్టూడెంట్లో, అంటే ప్రతి క్లాస్లో ఇంతమంది పాస్ అవ్వాలి, వాళ్ళు ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇంత ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీ ఇంత ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు, అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ వెరిఫై చేసి అటానమస్ ఉంటుంది. సో అట్లా అన్నీ ఉంటే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. సపోజ్ చూడండి, యూనివర్సిటీ చూడండి, యూనివర్సిటీలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి అది చిన్నవాడు చదువుతాడు, మిడిల్ వాడు చదువుతాడు, హయ్యర్ కూడా చదువుతాడు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చదివే స్టేటస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక నార్మల్ కాలేజ్, నార్మల్ అంటే యావరేజ్ స్టూడెంట్ నార్మల్ కాలేజ్లో జాయిన్ అయితే మంచిగా ఉంటుంది అంటే ఓకే, యావరేజ్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. అప్పుడు ఏమైందంటే మీకు సపోజ్ క్లాసెస్ చెప్పలేరు అనుకో, నువ్వు చదువుగలవా? లైబ్రరీకి వెళ్ళి ఓన్గా ప్రిపేర్ చేసుకోగలుగుతావా? దెన్ నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు ఓన్గా ప్రిపేర్ చేసుకోగలను, నా నోట్స్ నేను రాసుకుంటాను, క్లాస్లో చెప్పకపోయినా, ఫ్యాకల్టీ లేకపోయినా, నీ లైబ్రరీలో బుక్స్ లేకపోయినా ఆన్లైన్లో చూసో లేదంటే ఇంకెక్కడికైనా పోయి బుక్స్ తెచ్చుకొని రాసుకొని నేను మంచిగా పాస్ అవుతాను అంటే నో ప్రాబ్లం, నీకు అదే బెటర్. ఒకవేళ లేదు, ఇవన్నీ నేను చేయలేను, ఎవడన్నా చెప్తేనే నేను చేసుకోగలుగుతాను అంటే నీకు అటానమస్ బెటర్. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏంటంటే నువ్వు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, అప్పుడు ఏమనిపిస్తుంది, బా ఇది చాలా హార్డ్ ఉందిరా, నేను చదవాలి, అంటే ఏదైనా ఒక కోచింగ్ తీసుకోవాలని అంటావు కదా. సో కోచింగ్లో వెళ్ళి మీరు అక్కడ మనం పెద్దగా చదివేది ఏముండదు, పెద్దగా పీకేది ఏముండదు, కాకపోతే కోచింగ్ తీసుకున్నాము అనే మన బ్రెయిన్కి అనిపిస్తుంది కాబట్టి, అంటే నేను ఎక్కడో విన్నా, ఆల్రెడీ నేను చదివినా, నేను చూసినా అని తెలుసుకుంటావు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు చదువుతున్నప్పుడు నీకు అవి గుర్తొస్తాయి, లేదంటే ఆ ధైర్యంతో నువ్వు చదవగలుగుతావు మంచిగా. ఇది అంతే. సో నార్మల్ కాలేజీలో జాయిన్ అయితే చెప్పరు అనే ఒక ధీమా వల్ల మీరు భయపడతారు, లేదంటే అటానమస్ కాలేజీలో అనుకో అన్నీ చెప్తారు, అన్నీ స్కూల్ పిల్లలాగా రాపిస్తారు. సో అన్నిటికీ అసైన్మెంట్స్ ఉంటాయి, అంటే పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునే వరకు మీ కాలేజీలో జరిగే ఆలోచనలు ఉంటాయి, ప్రతి సెమిస్టర్కి మిమ్మల్ని రుద్దుతూనే ఉంటారు. సో అలా చదివి మీరు పైకి రావచ్చు, లేదంటే ఎక్కువ ఉంది అమ్మ నా వల్ల కాదు అనుకుంటే డౌన్ అయిపోవచ్చు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేటస్, అంటే యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనేది, నేను అటానమస్ అని చెప్పను, అట్లనే నార్మల్ కాలేజ్ అని చెప్పను. సో ఏ కాలేజీలో జాయిన్ అయినా చదవాల్సింది మాత్రం మీరే. సో ఒకవేళ మీరు చదవాలి, నేను ఎంతో కొంత చదివి ఎర్లీగా సెటిల్ అవ్వాలి అంటే నా సజెషన్ ప్రకారం అటానమస్ఏ బెటర్. లేదు ఏదో లైట్గా కంప్లీట్ చేద్దాము, బీటెక్ ఉంటే చాలు అనుకుంటే నార్మల్ కాలేజ్ బెటర్, డబ్బులు వేసేసుకోకండి. బట్ అటానమస్ కాలేజీలో ఎలా ఉంటుంది అంటే
అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, స్ట్రిక్ట్గా ఉంటాయి. టైం టు టైం ఫాలో అవ్వాలి, టైం టు టైం అన్ని చేయాలి. మనం ఇప్పుడు పడుకొని రేపు పొద్దున్న లేచి కాలేజీకి వెళ్ళిపోతుంటే వర్కౌట్ కాదు, అసైన్మెంట్స్ ఉంటాయి, అవన్నీ చేస్తూ ఉండాలి. అదే జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్, కొన్ని ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి కదా, కొన్ని చూసి చూడనట్టు ఉంటారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జేఎన్టీయూ యూనివర్సిటీ నుంచి వస్తాయి కాబట్టి కొన్ని పట్టించుకోరు. బట్ అరెంజ్మెంట్ కాలేజీలో వాళ్ళ కాలేజ్ రిప్యుటేషన్ పోద్ది కాబట్టి ఖచ్చితంగా అన్నీ పట్టించుకుంటారు. సో అది, సో నువ్వు డిసైడ్ అవ్వాల్సింది నువ్వు ఎలాగనేది, రైట్? మీకు కొన్ని డిఫరెన్సెస్ చెప్పగలిగాను ఇప్పుడు. సో దాన్ని బట్టి మీరు ఏ విధంగా ఎటు సైడ్ వెళ్ళాలి అనేది డిసైడ్ అవ్వండి. సో ఐ విష్ యూ గుడ్ లక్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, నా ఛానల్ సపోర్ట్ కూడా చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.